ఎందుకంటే ఏమైతే తెలంగాణ ఎట్లుంటది, తెలంగాణ వాళ్ళకి పరిపాలనే చేత కాదు అని రాష్ట్రం ఏర్పడే ముందు ఏకశకాలు పలికి అనేక ఎగతాలు చేసినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసినాం, దానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాం. అటువంటి తెలంగాణలో ఈరోజు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొత్తం 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేటట్టుగా రాష్ట్ర కేబినెట్ ఆల్రెడీ ఆమోదించి తీర్మానం చెప్పడం జరిగింది. ఆ పాలసీ అంతా అయిపోయింది, గవర్నమెంట్ పాలసీ. అంటే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ మనకు ఉండబోతా ఉంది. ఈ సంవత్సరంతో దాదాపుగా 24 కాలేజీల వరకు మనం చేరుకున్నాం కొత్త కాలేజీలు. గతంలో మనకి 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు ఆ సంఖ్య 26 మనం చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మరొక 8 కళాశాలలు నూతనంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి. దానికి కేబినెట్ ఆల్రెడీ ఆమోదం ఇచ్చింది, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని వాటి కూడా మనం ప్రారంభించుకుంటాం. దీనిలో చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే 2850 మెడికల్ సీట్లు మాత్రమే కలిగి ఉన్న తెలంగాణలో 2014లో ఈరోజు 8515 మెడికల్ సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా మరొక విశేషం ఏంటంటే వైద్యశాఖ మంత్రి గారికి, వైద్యశాఖ కార్యదర్శి గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 85% సీటు ఖచ్చితంగా నీటి బోను మిగిలినంత తెలంగాణ బిడ్డలకే దక్కాలని చెప్పి ఏదైతే వారు జీవో విడుదల చేసినారో దాని మీద న్యాయ వివాదం చెలరేగినా అక్కడ కూడా చాలా పటిష్టంగా పోరాటం చేసి మంత్రి గారు, వైద్యశాఖ సిబ్బంది అంతా కూడా హైకోర్టులో కూడా విజయం సాధించాం. మనం గొప్ప విజయం అది. అంటే రాబోయే సంవత్సరం స్టార్ట్ చేసుకునే 8 కాలేజీలు, ఇప్పటివరకే స్టార్ట్ అయినటువంటి 26 కాలేజీలు మొత్తం కలిపి, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపి తెలంగాణ రాష్ట్రం సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేసేటువంటి స్థాయికి మేము ఎదుగుతా ఉన్నాం. ఈ 10,000 డాక్టర్లు ఉత్పత్తి కావడం అంటే ఎట్లాంటిదంటే, ఈరోజు ఒక మిత్రులు సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు, నాకు ఇంతకుముందు హెల్త్ మినిస్టర్ గారు చూపించారు వారికి వచ్చిన సందేశం నుంచి, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, మనిషికి బాగా ఇమ్యూనిటీ ఉండాలంటే, రోగ నిరోధక శక్తి ఉండాలంటే తెల్ల కణాలు రక్తంలో ఏ విధంగా అయితే పనిచేస్తాయో, ఈ తెలంగాణ ప్రొడ్యూస్ చేయబోయేటువంటి తెల్లకోటు డాక్టర్లు రాష్ట్రానికే కాదు దేశ భద్రతకు కూడా పనిచేస్తారు, దేశ ఆరోగ్య వ్యవస్థను కాపాడడానికి అనే దానిలో నిర్వివాదాంశం, ఎవరికి సందేహం అవసరం లేదు. తెలంగాణ ఇంతకుముందే మంత్రి గారు చెప్పినట్టు ఒకవైపు ఒక డైమెన్షన్లో కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్న రాష్ట్రం. పవర్ సెక్టర్లో కావచ్చు, డ్రింకింగ్ వాటర్లో కావచ్చు, ఇరిగేషన్ సెక్టర్లో కావచ్చు, అద్భుతమైన విషయాలు మనం సాధించాం. దేశానికి అన్నం పెట్టే స్థాయికి మనం ఎదిగినాం. ఈరోజు ఒకనాడు గంజి కేంద్రాలతో విలసిల్లినటువంటి మన పాలమూరు జిల్లాలో ఈరోజు అద్భుతంగా వ్యవసాయం పరుగులు పెట్టడమే కాకుండా పాలమూరు ప్రాజెక్టు కూడా ప్రారంభించుకునే స్థాయికి చేరడమే కాకుండా ఈరోజు అద్భుతంగా అక్కడ ఆ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు రావడం, ఒకటి కూడా లేని చోట మనకు సాధించిన గొప్ప విప్లవం. ఒక్క కాలేజీ లేని చోట, ఒక్క కాలేజీ లేని నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు రావడం, ఇట్లా అనేక జిల్లాలలో అనేక కళాశాలలు వస్తూ ఉన్నాయి. మారుమూల జిల్లాలైనటువంటి ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్, అడవి బిడ్డలు నివసించే ప్రాంతాలలో కూడా ఈరోజు వాటిని జిల్లా కేంద్రాలు చేసుకోవడమే కాకుండా మెడికల్ కళాశాలలు కూడా స్థాపించుకొని ఒక అద్భుతాన్ని మనం సృష్టించబోతా ఉన్నాం. అంటే కరోనా లాంటి వైరస్లు ఇంకా చాలా వస్తాయనేటువంటి సంకేతాలు ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ చెప్తా ఉంది. ఆ సందర్భంలో నేను చాలామంది పెద్దలతో మాట్లాడినప్పుడు వారు ఇచ్చిన సలహా ఏమిటంటే, ఒక దేశం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, ఎక్కడనైతే వైద్య ఆరోగ్య వ్యవస్థ చాలా పటిష్టంగా పకడ్బందీగా ఉంటుందో, ఎక్కడ లైవ్గా ఉంటుందో అక్కడ తక్కువ మరణాలు సంభవిస్తాయి, తక్కువ నష్టాలు సమాజం చవిచూస్తుంది. ఎక్కడనైతే ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తాయో ఆ సమాజం చాలా ఎక్కువ నష్టపోద్ది అని చెప్పడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడికక్కడ వైద్య కళాశాల అంటే మామూలు పాఠాలు చెప్పే కళాశాల మాత్రమే కాదు, 34 వైద్య కళాశాలలు అంటే 34 అద్భుతమైనటువంటి ఆసుపత్రులు, దవాఖానాలు. అంటే ములుగులో ఉంటుంది, భూపాలపల్లిలో ఉంటుంది, ఆసిఫాబాద్లో ఉంటుంది, మంచిర్యాలలో ఉంటుంది. ఈ రకంగా ఎక్కడికక్కడనే వందలాది బెడ్స్తోని అద్భుతమైనటువంటి మెడికల్ ఫెసిలిటీ మనకు వచ్చేటువంటి అవకాశం దీని ద్వారా సంభవిస్తూ ఉంది. ఇప్పటికీ మనం చాలా విజయాలు సాధించినాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీశ్రావు గారు పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా చాలా ముందుకు పోతా ఉన్నాం. ఆయన చాలా డైనమిక్గా పనిచేస్తారు కాబట్టి మంచి విజయాలు సాధిస్తూ ముందుకు పోతా ఉన్నాం. అనేక విషయాలలో మనం విజయాలు సాధించినాం. మీకు పరిపాలన చేత కాదు అని విక్రయించబడ్డ తెలంగాణ స్థాయి ఈరోజు ఏంటంటే, కంట్రీలో ప్రతి 100,000 జనాభాకు
22 ఎంబీబీఎస్ సీట్ ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇండియాలో ఏ స్టేట్ కూడా లేదు. ఇది మనం సాధించిన ఘనత. ఇది ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం. ఆసుపత్రుల్లో పడకలు తెలంగాణ ప్రారంభమైన నాడు 2014లో కేవలం 17,000, అవి అమాంబాబత్. ఎందుకు పనికి రాకుండా, బెడ్షీట్ లేకుండా, ఓట్లు ఒకటి లేకుండా చాలా పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉండేవి. ఈరోజు మనం చేసుకున్న ఇంప్రూవ్మెంట్తోని 23 సంవత్సరాలకు చేరేటప్పటికి 34,000 పడకలు చేరినాం. ఇంకొక 6 హాస్పిటల్ నిర్మాణంలో ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఒకటి వరంగల్లో సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చాలా అద్భుతమైనటువంటి బిల్డింగ్ ఒకటి వస్తూ ఉంది. అదంతా మీ కళ్ళ ముందే ఉంది, వరంగల్ జిల్లా ప్రజలు నాయకుల కళ్ళ ముందు ఉంది. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఎంతసేపు గాంధీ నీలోఫరు, గాంధీ ఉస్మానియా అని కాకుండా నగరం బాగా అద్భుతంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మనం టిమ్స్ అనే బ్యానర్ కింద, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే బ్యానర్ కింద అద్భుతంగా ఒక 4 అద్భుతమైన ఆసుపత్రులు నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అవి గచ్చిబౌలిలో ఒకటి, మన ఎల్బీ స్టేట్ నగర్లో ఒకటి, ఆలువాల దగ్గర ఒకటి, ఎర్రగడ్డ మన చెస్ట్ హాస్పిటల్లో ఒకటి. ఇవి 1000 పడకలతోని సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్గా వాటిని తీసుకుంటా ఉన్నాం. భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి నిజాం ఆర్థోపెడిక్ మన నిమ్స్ ఏదైతే ఉందో దాంట్లో మరొక 2,000 పడకలతోని దాన్ని విస్తరించుకుంటూ 4,000 పడకల స్థాయికి దాన్ని తీసుకొని పోతూ ఉన్నాం. ఆ విధంగా మొత్తం పడకల సంఖ్య, అంటే ఆసుపత్రులలో పడకల సంఖ్య 50,000 స్థాయికి మనం చేరుకుంటా ఉన్నాం. నేను వైద్య విద్యా డైరెక్టర్ గారు రమేష్ రెడ్డి గారిని, సెక్రటరీ రియాద్ రిజ్వ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఇంత పటిష్టంగా వైద్య వ్యవస్థను తీర్చిదిద్దడంలో మీరు కృతకృత్యులయ్యారు. గతంలో నాకు ఒక అనుభవం ఉంది. కరోనా వచ్చిన టైంలో ఆక్సిజన్ కావాలి ఎమర్జెన్సీ కేసులు లీజ్ చేయడానికి. ఆక్సిజన్ కావాలంటే మన రాష్ట్రంలో అసలు ఉండేది కాదు, ఏ చాలా చాలా తక్కువగా ఉండేది. అటువంటిది దాన్ని గుణపాఠంగా తీసుకొని మనం ఎక్కడో అడగడం, దేశంలో ఏ మూలకు వేయడం, అది చాలా కాస్ట్లీగా ఉండడం, చాలా బాధలు పడ్డాం. ఈరోజు వైద్యశాఖ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో మన రిజ్యూ గారు మిగతా మిత్రులంతా చేసిన కృషి వల్ల 500 టన్స్ ఆఫ్ ఆక్సిజన్ కూడా తెలంగాణ మనమే ప్రొడ్యూస్ చేసుకుంటా ఉన్నాం. ఓన్లీ కళాశాలలు కట్టి మనం తప్పటి కొట్టుకోవడం కాదు, ఎంత పరిశ్రమంగా దీన్ని తీర్చిదిద్దుకుంటా ఉన్నామంటే 500 టన్స్ ఆఫ్ ఆక్సిజన్ తెలంగాణ ఇది ప్రొడ్యూసింగ్ నౌ. మనకు మనమే ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విధంగా మనం బలోపేతం చేసుకున్నాం. అదేవిధంగా 50,000 పడకలు ఏవైతే ఉన్నాయో 50,000 పడకలన్నీ కూడా ఆక్సిజన్ బెడ్స్గా మనం తయారు చేసుకుంటా ఉన్నాం. గతంలో అసలు ఆక్సిజన్ బెడ్స్ ఉండేటివి కావు, చాలా తక్కువ. ఏ పెద్ద ఆసుపత్రిలోనూ 3, 4, 5, 6 ఉండేటివి తప్పితే ఆక్సిజన్ బెడ్సే ఉండేటివి కావు. ఇలా మామూలు స్థాయి నుంచి చాలా అద్భుతంగా మనం ఆక్సిజన్ బెడ్స్ తయారు చేసుకున్నాం. 10,000 సూపర్ స్పెషాలిటీ బెడ్స్ కూడా అందుబాటులో ఉండేటట్టు చాలా అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనేది మనం ఊరికే మెడికల్ కాలేజీ మాత్రమే కాకుండా పారామెడికల్ సిబ్బంది కూడా మనకు చాలా అవసరం. పారామెడికల్ సిబ్బందికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. ఆ పిల్లలందరికీ ఇమీడియట్గా ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మంత్రి గారికి చెప్పాను, ప్రతి దగ్గర ఖచ్చితంగా నర్సింగ్ కాలేజీలు, తర్వాత మిగతా ఉండేటువంటి పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పెట్టమని చెప్పినాం. వాటి గురించి మంత్రి గారు, వైద్యశాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఆ కళాశాలలు కూడా ప్రతి జిల్లాలో కూడా రాబోతూ ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇండికేటర్స్లో మన ర్యాంకు 2014లో 11వ స్థానం ఉండేది, కానీ 2003కి వచ్చేటప్పటికి దేశంలో మన ర్యాంకు 3వ స్థానానికి మనం ఎదిగినాం. అంటే అంత బాగా దీనిలో వచ్చినాం. ఇంకో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, పేద ప్రజలు ముఖ్యంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, డెలివరీ అంటే ప్రసూతి సందర్భం వస్తే చాలా బాధలు పడేవారు. ఆ ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్ల దోపిడీ, ఆ అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి ఆపరేషన్లతోని మంచి ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడిపోవడం, చాలా బాధపడ్డాం. దీని నుంచి ఎట్లా సమాజాన్ని బయటపడాలని ఆలోచన చేసి చాలా పెద్ద ఎత్తున ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకొని మనం కేసీఆర్ కిట్ అనేది ఒకటి పెట్టుకొని దాని ద్వారా ఏ వేజ్ లాస్, పేద నిరుపేద మహిళలు ఎవరైతే కూలీ చేసి బతికే వాళ్ళు ఉంటారో, పొలం పనులు చేసి బతికే వాళ్ళు ఉంటారో, వాళ్లకు గర్భం వచ్చినప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అది తల్లి ఆరోగ్యానికి కానీ శిశువు ఆరోగ్యానికి కానీ మంచిది కాదు. దాన్ని ఆపాలని చెప్పి వారు కూలీకి పోకుండా ఉండే విధంగా అంగన్వాడీలో మా సత్యవతి గారు చాలా చక్కటి ప్రొవిజన్స్ పెట్టుకోవడమే కాకుండా మంచి ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళందరికీ మంచి ఆహారం పోషకాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఏదైతే కూలీకి పోతే వస్తే డబ్బులు లాస్ అవుతారో, పనికి చేయకుండా ఉన్నానంటే
ఆ డబ్బులు భర్తీ చేసే మానవీయ కోణమే కేసీఆర్ కిట్. కేసీఆర్ కిట్ అంటే 4 సబ్బులు 3 వస్తువులు కాదు. దాని ఎన్నుకున్న ఫిలాసఫీ ఏంటంటే ఆ వేజ్ లాస్ నిరుపేద మహిళలకు ఏదైతే జరుగుతుందో తనకి పోకపోవడం వల్ల ఆ వేజ్ లాస్ను భర్తీ చేయడమే కేసీఆర్ కిట్ వెనుక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఫిలాసఫీ. అందులో భాగంగా అమ్మఒడి అనేటువంటి వాహనాలు పెట్టి ఎంత నిరుపేదలైనా సరే అవి మన గోండుగూడాలు కావచ్చు, ఆదివాసీ తండాలు కావచ్చు, మన బంజారా దండాలు కావచ్చు, మారుమూల గ్రామాలు కావచ్చు, వాటన్నిటిలో కూడా పోయే విధంగా అద్భుతంగా అమ్మఒడి వాహనాలు పెట్టుకున్నాం. మహిళలకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అప్పటి నుంచే వాళ్ళని తీసుకొచ్చి డాక్టర్లకు ఇక్కడ పిహెచ్సీలు చూపెట్టడం, అవసరమైన చికిత్సలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం, రక్తహీనత లేకుండా చూసుకోవటం, వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి ఇక్కడ హాస్పిటల్లో బ్రహ్మాండంగా వాళ్ళని డెలివరీ చేయించి మళ్ళీ ప్రసవమైన తర్వాత తీసుకెళ్లి సేఫ్గా అమ్మఒడి వాహనంలోనే గ్రామాల్లో వదిలేస్తూ ఉన్నాం. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. పేదలను ఆదుకోవాలనే సదుద్దేశం, మానవీయ కోణంలో మనం ముందుకోవాలనే సదుద్దేశం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ రకంగా ఆ చర్యలు కూడా తీసుకున్నాం. ఆ రకంగా దాని వల్ల వచ్చిన ఒక అద్భుతమైన ఫలితం నాకు ఎంత తృప్తి ఉందంటే ఆ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ బారి నుంచి ప్రజలు రక్షించబడ్డరు ఒకటి. రెండవది, ఈ మధ్యనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కేసీఆర్ కిట్తో పాటు న్యూట్రిషన్ కిట్ కూడా ప్రవేశపెట్టారు. అది చాలా ఆనందకరమైన విషయం. ఆ న్యూట్రిషన్ కిట్స్ చాలా పెద్ద కోటీశ్వరులు లక్షాధికారులు తినేటువంటి వస్తువులు దానిలో ఉన్నాయి. మంచి బ్రహ్మాండమైన నెయ్యి కానీ, ఆ ఖర్జూర పండ్లు కానీ, రకరకాల వస్తువులు దానిలో పెట్టారు. నేను స్వయంగా చూశాను, చాలా చాలా బాగుంది. నేను హెల్త్ మినిస్టర్ గారిని వారి డిపార్ట్మెంట్ని కూడా దాన్ని డిజైన్ చేసిన దానికి అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఆరోగ్యవంతమైన సమాజం, ఒక బలమైనటువంటి పుష్టికరమైనటువంటి తెలంగాణ సమాజం నిర్మాణం కావాలంటే మొదటి దశ నుంచే తీసుకోవాలి. చాలామంది కొన్ని విషయాలు తెలియవు. స్టంటింగ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. స్టంటింగ్ ప్రాబ్లం అంటే పిల్లల యొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఒక్క జనరేషన్ కనుక దెబ్బతింటే స్టంటింగ్ ప్రాబ్లంకి లోనైతే ఆ సమాజం, ఆ రాష్ట్రం, ఆ దేశం కోలుకోవడానికి మినిమం 75 సంవత్సరాలు పడుతుంది. మినిమం 100 సంవత్సరాలు పట్టే సందర్భాలు కూడా ఉంటాయి. ఆ స్టంటింగ్ ప్రాబ్లం నుంచి అధిగమించాలంటే తల్లి గర్భంలో పెరిగే శిశువు కూడా ఆరోగ్యంగా బలవర్ధకంగా పెరగాలి. పెరిగిన తర్వాత కూడా మళ్ళీ మంచి తిండి దొరికి బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటే పెరుగుదల వస్తుంది. అప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్టంటింగ్ ప్రాబ్లం పోవడానికి కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఆ రకంగా మాతా మరణాలు, శిశు మరణాలు అంటే గర్భం వచ్చి ప్రసూతి అయ్యే సందర్భంలో చాలామంది భయపడుతుంటారు. దానివల్లనే హాస్పిటల్ను ఆశ్రయిస్తూ ఉంటారు. అక్కడనే కొంత దోపిడీ గురికావడం జరిగింది. అది నివారించాలని చెప్పి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే హాస్పిటల్లోనే ప్రసవించేటువంటి పద్ధతి, అది మన ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించే పరిస్థితి తీసుకురావాలని ఈ న్యూట్రిషన్ కిట్ కానీ అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. భవిష్యత్తులో మీరు మీ చదువులో గొప్ప విజయాలు సాధించి మంచి ప్రొఫెషనల్ డాక్టర్లుగా ఎదిగి జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి కూడా పేరు తీసుకునే ప్రకారంగా గొప్ప వైద్యులుగా మీ విజయం సాధించాలి. మీకు ఆ పేరు ప్రతిష్ట రావాలి. మీ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మీరు పెంచాలి. మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి నా ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి అని మనవి చేస్తూ, రాబోయే రోజుల్లో మీకు కొరతలున్నా తప్పకుండా వాటన్నిటి తీర్చడానికి ప్రభుత్వం ఖర్చుకు వెనకాడదు. ఆ విధంగా చాలా గొప్పగా మనం ముందుకు పోతాం. ఆ రకంగా వైద్య విప్లవం మనం సాధించినాం. దేశంలో 1 స్థాయికి పోయినాం. అక్కడ ఉండబడే గౌరవ మంత్రివర్యులతో, జిల్లా కలెక్టర్లతో, అక్కడ ఉండబడే శాసనసభ్యులతో, పార్లమెంట్ సభ్యులతో నా మనవి, మీ అందరికి కూడా నా ప్రార్థన. పీరియాడికల్గా మీరు పోయినప్పుడు వెళ్ళి ఆ కాలేజీని విజిట్ చేయండి. ప్రిన్సిపాల్ గారితో, విద్యార్థులతో 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడండి. అక్కడ మంచి చెడ్డలు ఉన్నా మీ సహాయ సహకారాలు కూడా అందించి తప్పకుండా ఇవన్నీ బాగా పటిష్టమైనటువంటి విద్యా సంస్థలుగా, పటిష్టమైన కళాశాలలుగా రూపుదిద్దుకునేదాకా మన పరిశ్రమ కూడా కొనసాగాల్సి ఉంటుంది. మీ కంట్రిబ్యూషన్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆ విధంగా ఆ కళాశాలను, ఆ విద్యార్థులను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసి అక్కడ ఏం షార్ట్ ఫాల్ ఉన్నా మినిస్టర్ గారి దృష్టికి తీసుకురండి, నా దృష్టికి తీసుకురండి. మీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా మీ చేతులలో ఉంటాయి, వాటి ద్వారా కూడా కొంత ఖర్చు పెట్టండి. ఇది ఒక పటిష్టమైన వ్యవస్థ తయారైతే పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ, పటిష్టమైన తెలంగాణ సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా కృషి చేయాలి, పాలు పంచుకోవాలని కోరుతూ మీ అందరికీ కూడా శుభం కలగాలని